గత ఏడాది సెప్టెంబర్లో గ్రీన్లాండ్లో ఏర్పడిన మెగా సునామీ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల ధాటికి డిక్సన్ ఫ్లోర్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడిపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకుల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మెగా సునామీకి గల కారణాలు ఏంటో పరిశోధనలు ప్రారంభించేశారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. గతేడాది అంటే 2023 సెప్టెంబర్లో గ్రీన్లాండ్లో ఏర్పడ్డ మెగా సునామీ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సెసిమిక్ వేవ్స్ ఏర్పడ్డాయి. సెసిమిక్ వేవ్స్ అంటే అకస్మాత్తుగా భూగర్భంలో కదలికలు రావడం లేదా భూకంపాలు ఏర్పడ్డంగా చెప్పుకోవచ్చు. అలాగే అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, పేలుళ్లు సంభవించడం, భూమిలో రాపిడి, హిమపాతాలు కరిగిపోవడం, అలాగే సముద్రాల్లో నీరు ప్రవాహం విపరీతంగా పెరిగిపోవడం అనేది సెసిమిక్స్ వేవ్ ద్వారా జరుగుతుంటోంది. అయితే గతేడాది డిక్సన్ పోర్టు వద్ద జరిగిన భూ ప్రకంపనల ద్వారా 2 రకాల సెసిమిక్ సిగ్నల్స్ జనరేట్ చేశాయి. భూమి కంపించిన ప్రాంతంలో హై ఎనర్జీ సిగ్నల్ రావడంతో పాటు అలాగే లాంగ్ లాస్టింగ్ VLP సిగ్నల్స్ అంటే దాని ద్వారా పోర్డ్ ఏరియాలో నీరు వెనక్కి ముందుకు కదలడం కనిపించింది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్లే గ్రీన్లాండ్ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయనేది శాస్త్రవేత్తల అంచనా. గతేడాది సెప్టెంబర్లో తూర్పు గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతంలో ఏర్పడిన మెగా సునామీ వల్ల ఏర్పడిన సెసిమిక్ వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. ఈ మెగా సునామీ తర్వాత డిక్సన్ పోర్ ఏరియాలో వారం రోజుల పాటు అక్కడి పార్టికల్స్ ఏదైనా వస్తువులను తీసుకుంటే అది నిలువున నిలబడేదని సెసిమిక్ రికార్డు తాజా నివేదికలో వివరించింది. దీనికి సంబంధించిన GFG జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్స్ కు చెందిన ఏంజెలా కారిలో పోన్స్, ఆమె సహచరులు కలిసి చేసిన పరిశోధనలో 2 అంశాలను వారు గుర్తించారు. ఒకటి, సముద్ర గర్భంలో పెద్ద పెద్ద రాళ్లు రాపిడీకి పక్కకు జరగడంతో సునాములు ఏర్పడడం, దాని ద్వారా ఏర్పడే సిగ్నల్స్ ఓ వారం పాటు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇక ఏంజెలా పరిశోధనలో తేలిందేమిటంటే VLP సిగ్నల్స్ విషయానికి వస్తే సునామీ ఏర్పడిన ప్రాంతం నుంచి సుమారు 5,000 కిలోమీటర్ల దూరం వరకు దాని ప్రభావం ఉంటుంది. గతేడాది మెగా సునామీ దెబ్బకు డిక్సన్ పోర్డ్ ఏరియాలోని తీర ప్రాంతాల్లో నీరు కొన్ని రోజుల పాటు శరవేగంగా ఒడ్డుకు తాకుతూ రావడం కనిపించిందని వారు తెలిపారు. గ్రీన్లాండ్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు దొరడాన్ని ఓ వారం రోజుల పాటు యావత్ ప్రపంచం చూసింది. ఇదంతా భూ ప్రకంపనల ప్రభావమేనని సెసిమాలజిస్టులు అభిప్రాయపడుతున్నారని కారిలో పోన్స్ చెప్పారు. సెసిమిక్ సిగ్నల్స్ ను విశ్లేషిస్తే భవిష్యత్తులో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సెసిమిక్ ఈవెంట్స్ అంటే భూగర్భంలో జరిగే రాపిడి గురించి లోతుగా అధ్యయనం చేస్తే పోర్డ్ సిస్టంలో సీచీ ఎలా ఉత్పత్తి అవుతోంది తెలిసిపోతుందన్నారు. ఇక్కడ సీచీ అంటే భూగర్భంతో ఏర్పడే రాపిడి వల్ల ఆ ప్రాంతంలో వస్తువులు నిటారుగా నిల్చుంటాయి. అవి ఎందుకు నిటారుగా నిల్చుంటాయో పరిశోధన ద్వారా తెలుసుకోవచ్చని కారెల్లో వివరించారు. భూకంపాల వల్ల వాతావరణంలో కలిగే మార్పుల వల్ల కలిగే దుష్ప్రచారం గురించి కూడా పరిశోధన చేయొచ్చు. అలాగే గ్రీన్లాండ్స్ రీజియన్లో కొండ చర్యలు విరిగిపడడం లాంటి సంఘటనలు ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా జరగవచ్చు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోయి కొండలు వాలుగా జారిపడే అవకాశాలుంటాయి. అలాగే మంచు పర్వతాలు కూడా స్థిరంగా ఉండవు, కరిగిపోతాయి. పశ్చిమ గ్రీన్లాండ్ ప్రాంతంలో ఇటీవల సునామీ దెబ్బకు ఆ ప్రాంతమంతా అతలాకుతలమైంది. 2017 కరాడ్ పోర్డ్ ఏరియాలో సునామీ దెబ్బకు వచ్చిన వరదలకు నుగాట్సియాక్ అనే గ్రామంలో 4 ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాగా మెగా సునామీ అంటే 100 మీటర్లు లేదా 330 అడుగుల ఎత్తుకు అలలొచ్చాయి. ఈ అలలు గ్రీన్లాండ్ ఈస్ట్ కోస్ట్ నుంచి యూరోప్ వరకు ఈ అలలు చేరాయి. గతేడాది సెప్టెంబర్ 16 ఏర్పడిన మెగా సునామీ తూర్పు గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతంలో ఏర్పడింది. దెబ్బకు యెల్లో ఐలాండ్లో మిలిటరీ ఇన్స్టాలేషన్పై ప్రభావం కనిపించిందని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు కూడా పెట్టారు. కారిలో పోన్స్, ఆమె సహచరులు కూడా
సెసిమిక్ సిగ్నల్స్తో పాటు సాటిలైట్ ఇమేజ్లపై అధ్యయనం చేస్తున్నారు. మెగా సునామీకి దారితీసిన ఈవెంట్స్ను క్రోడీకరించే పనిలో పడ్డారు. గతంలో జరిగిన ఇలాంటి ఈవెంట్స్తో తాజాగా జరిగిన మెగా సునామీ ఈవెంట్స్ను రెండింటిని దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేస్తామని, వాతావరణంలో మార్పునకు ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్కు లింక్ ఉందా అనేది కూడా తేలిపోతుందని ఆమె చెప్పారు.